కృష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనజ్ఞాయే శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణోదేతి సరస్వతీ సరస్వతీ నమస్తుభ్యం పరమే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు తే సదా. శ్రీమహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరే కళ్యాణాద్భుతగాత్రాయ కాంతాబ్దం ప్రదాయ శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాద్భుక్త సర్వతో జయమంగళం. సర్వమంగళమాకాంక్షే శివే సర్వార్థసాధికే శరణ్యే ప్రయంబకే దేవి శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తదేవ రత్నం సుధీరం తదేవ ఆరాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే శంఖయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిః. ధ్రువాదీ ధర్మతిర్నుమా భాగీశాజ్యాశ్రు మనసః సర్వార్థానాముపక్రమే. యన్నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీవశిష్టాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆగతామివ సంపృక్తౌ ఆగత ప్రతిపత్తయే జగదుత్పత్తౌ వైతే ఆగతి భరదేశ్వరౌ. ఇక్కడ శివానంద నగరి ప్రారంభం చేస్తూ సౌందర్య నగరిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? శివానంద నగర్లో కూడా 100 శ్లోకాలే ఉన్నాయి. ఈ శివానంద హరి సౌందర్య హరి స్తోత్రాలు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని అయ్యవారిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. దీంట్లో అనేక రకాల బీజాక్షరాలు ఉన్నాయండి, అనేక రకాల మంత్రాలు ఉన్నాయండి. మనకి తెలియనటువంటి ఎన్నో రహస్యాలు ఈ శ్లోకాల్లో ఉన్నాయని చెప్పి అందరూ నమ్ముకుంటారు. వీటిని పారాయణ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడ పూర్వ కూడా పోకుండా వీరు తప్పు జాగ్రత్తగా పారాయణ చేస్తారు. అర్థంతో పని లేకుండా కేవలం స్తోత్ర పారాయణ వల్లే ప్రతి కలిగింది. ఈ స్తోత్రాలు పారాయణ చేసినందు వల్ల మంత్ర పారాయణ మంత్ర జపం చేస్తే ఎట్లా ప్రతి వస్తుందో అదే ప్రకారంగా ఈ స్తోత్రాలు తప్పు లేకుండా పారాయణ చేసినా కూడా ఫలితం వస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, వీలైనంత వరకు పదాలు ముందుగా శ్లోకం, శ్లోకం తర్వాత పదాలు, తర్వాత అండాన్వయం, ప్రతిపదార్థం, తాత్పర్యం, విశేషార్థం ఈ ప్రకారంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే చెప్పుకోవడం ఎంతంత వేస్తే కదా అంటే రేపు ఉత్తరోత్తరం మనకి ఏదైనా అనుమానం వచ్చినా ఎక్కడైనా అక్షరాస్ ఖాళీచ్చా దొరుకుతున్నా కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్గానే అవి సరిపోయే అవకాశం లేదు. ఎవరైనా వినేవాళ్ళు మనం స్తోత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా వినేవాళ్ళు కానీ లేదు పారాయణ చేసేవాళ్ళు కానీ వాళ్ళతో కూడా సరిచేసుకునే అవకాశం
అది మనిషి ఎప్పుడైనా సరే ఇమిటేషన్ ఉంటుంది, అనుకరణ, ఎక్కువగా అనుకరణ ద్వారానే మనిషి నేర్చుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు చూసినా జాగ్రత్త అనుకరించి వాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళు నడిచినట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తుంటారు. అది కూడా ప్రత్యేక అవసరం ఉన్నాయి. కాబట్టి మనతో పాటుగా చదివేటువంటి వాళ్ళు కూడా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే కనుక వెంటనే చూసుకునే ఇబ్బంది జరుగుతుంది. మనకే ఏదైనా జరుగుతున్నప్పుడు అనుమానం వస్తే కనుక ఏం చేయాలంటే వెంటనే అప్పటికప్పుడు ఎవరైనా అడగాలంటే మొదటి కదా మన దగ్గర పుస్తకం వెంటనే తీసి అందులో ఏముంది మనకి ఏం చెప్పాలి అదే చెప్పేసుకుంటే కనుక చాలా వరకు తప్పు తీసిపోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఒకటి పారాయణ చేసేదానికి ఫలితం కంటే కూడా అర్థవంతంగా పారాయణ చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది. అర్థవంతంగా చేయాలంటే అతని యొక్క అర్థం మనకు తెలియాలి. మనం ఎన్నో శ్లోకాలు చెప్పుకుంటాం, ఏ శ్లోకం తీసినా కూడా ఏదో ఒక శ్లోకం చెప్పండి చెప్పుకోకుండా పారాయణ చేసాం ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏం చెప్పుకున్నాం, స్తోత్రం పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఈ స్తోత్రం ఈ శ్లోకంలో ఏం చెప్పారు? అందరికీ తెలుసు, ఊరికే తెలిస్తే ప్రయోజనం ఉంది. సృష్టి ఎట్లా జరుగుతుంది, స్థితి ఎట్లా జరుగుతుంది, లయం ఎట్లా జరుగుతుంది, ఈ మొత్తం వాళ్ళే చేసేది. కానీ చేయించేది ఒక శక్తి పక్కన ఉండి వాళ్ళకి నడిపిస్తూ ఉంటున్నాం. మనం ఏం చెప్పుకున్నాం ఉదాహరణ అంటే ఒక పెళ్లి ఊరికి పెడుతుంది, కొంత పెడుతుంది, దాన్ని లేకుండా చక్కగా కనబడి వెతులు కనబడటం చాలా బాగుంటుంది. కానీ ఈ వెళ్తూ రావడానికి కారణమైనటువంటి దైవ వెనకాల ఉంటుంది. మనం చేస్తూ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది మనం. అది కనుక లేకపోతే ఇంటలెక్ట్ పెడితే ఏమి చక్కడిగా ఉండదు, ఏం కనపడుతుంది. ఈ మొత్తం కనపడటానికి కారణం ఏంటి? ఆ వెనకాల ఉన్న డైవ్. అదే ప్రకారంగా సృష్టి స్థితి లయాలు బ్రహ్మాండమని చెప్తున్నారు అంటే కదా కారణం అమ్మవారిదే అని చెప్పుకుంటుంది. ఇక అంటే ఈ అర్థం తెలుసుకుని మనం ఆ శ్లోకాన్ని పరిగణిస్తే ఫలితం వేరుగా ఉంటుంది. మనకు తెలియకుండానే భక్తి భావం బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఎక్కువ సాధన సామగ్రిలో భక్తికి ప్రాధాన్యం ఎక్కువ. భక్తి రియలో గరియేసి భక్తి బాగా కలగాలంటే కనుక ఆ దేవుడు యొక్క స్తోత్రం చేసేప్పుడు అర్థం తెలియదు. ఆ ప్రకారంగా చెప్పు. ఇప్పుడు కూడా మనం శివానంద ప్రారంభం చేస్తున్నాం. శివుణ్ణి బాగా స్తోత్రం చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకున్నారు శంకరాచార్యులు. అప్పుడు ఏం చేయాలి? శివుడి స్తోత్రం చేయాలని సంకల్పం చేసుకున్నారు. కూర్చుని ఆ సంకల్పం చేసుకోండి, స్తోత్రం చేయాలి. ముందుగా ఏం చేయాలి? మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వెనకాల బలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో కూడినటువంటి శివుణ్ణి స్మరిస్తేనే శివస్తోత్రం చేయగలుగుతాము అని అది స్మరించుకోండి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు శివుడిని స్తోత్రం చేయాలి, కానీ అమ్మవారితో కలిసినటువంటి శివుణ్ణి స్తోత్రం చేయాలి అని ప్రారంభం చేస్తున్నారు. ముందు శ్లోకం పార్వతీ పరమేశ్వరు ఇద్దరికి సంబంధించినటువంటి శ్లోకం శివానంద లయంలో మొదటి శ్లోకం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా సంబంధించినటువంటి శ్లోకము. దాన్ని మనం రాకుండా పెట్టుకోవాలి. సౌందర్య లయంలో అమ్మవారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ వచ్చేప్పటికీ అమ్మవారికి ప్రాధాన్యం ఉంది, అయ్యవారికి కూడా ప్రాధాన్యం ఉంది. దేవుడిని కనుక పూజించాలంటే కనుక ముందుగా అమ్మవారి యొక్క అనుమతి కూడా ఉండాలి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఇంకా ఏం చెప్పుకుంటున్నాం, అమ్మవారితో కలిసినటువంటి అయ్యవారికి ప్రధానం. ఎక్కడైతే శివుడు ఉన్నాడో అక్కడ శక్తి ఉంది, ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ శివుడు ఉన్నాడు. కాబట్టి శివ అంటేనే శివుడు, శివ అని దీర్ఘం తీస్తే కనుక అమ్మవారు. కాబట్టి శివానంద లహరి అనేటువంటి లహరి అంటే ఏం చెప్పుకున్నాము, ఒక
నిరంతరం సమీపటువంటి ప్రవాహం పొందా. శివానంద గారు అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి నామకరణం శివానంద గారు. ఇక్కడ శివుడికి సంబంధించినటువంటి ఆనందం, ఆ ఆనందమే నిరంతరం ప్రవహిస్తుంది అన్నమాట. అది శివానంద గారి. మరి శివుడు ఎక్కడ ఉన్నాడు అంటే అమ్మవారితో పాటుగా ఉన్నాడు కాబట్టి అమ్మవారిని అయ్యవారిని కలిగినటువంటి స్తోత్రం చేసి శివుడి యొక్క స్తోత్రం ప్రారంభం చేస్తుంది. కాబట్టి మొదటి స్తోత్రం భారతీయపరమైన శివుడి యొక్క పూజ్యులు పరమ కారణం కలిగినటువంటి శ్రీ శంకరాచార్యులు వారు పరమేశ్వరుణ్ణి నమస్కారం చేయాలి, అందువల్ల సకల పురుషార్థాలు కూడా నెరవేర్చాలి అని చెప్పి తెలుసుకొని ఈ సంసార సముద్రం నుంచి బయటపడటం కోసం గాను ఇతరులను తలింపజేయడానికి పరమేశ్వరుడు స్తోత్రం చేయడం ప్రారంభం చేశారు. చేసి ఏం చేస్తే ఏం చేశారంటే జరిగే విధంగా ఇది కొనసాగాలంటే కనుక అప్పవారి తలుపుదల కూడా కావాలి. కాబట్టి అప్పవారితో కలిసినటువంటి ఆ శివుడి యొక్క స్తోత్రం ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదటి పార్వతీ పరమేశ్వరుల ప్రణామ శ్లోకము. పార్వతీ పరమేశ్వరుల ప్రణామమైనటువంటి మంగళ శ్లోకము మొదటి. కాబట్టి శివానంద వ్యాఖ్యలు కానీ మనకి శివుడి యొక్క స్తోత్రము అని అర్థమవుతుందిగా. కానీ అమ్మవారికి కూడా సంబంధించినటువంటి స్తోత్రము అని తెలుసుకోవాలన్నమాట. అందుకనే ముందు శ్లోకం ఇద్దరితో కలిపి ప్రారంభం చేశారు. పార్వతీ పరమేశ్వరులు ధ్యానం అవుతాం. మొదటి శ్లోకం ఇవాళ చెప్పుకుందాం. ప్రతిరోజు కూడా 10:30 దగ్గర నుంచి 11:30 వరకు క్లాస్ పెడతాం. 10:30 దగ్గర నుంచి 11:30 వరకు మొదటి శ్లోకం దీనికి సంబంధించినటువంటి వివరణతో పూర్తయిన తర్వాత కంఠస్థం చేసి పెళ్లి చేసుకుంటాం. అది ఈవేళ ఎంజో పక్కన రేపు వెళ్ళినట్టు నిజానంగా దానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు నేను వచ్చి అలా చెప్పాను. కానీ గట్టిగా ప్రయత్నం మాత్రం చేయాలి. ఇక్కడ చెప్పుకొని ఎందుకంటే శ్రేయాంశి బహు విజ్ఞానాన్ని, శ్రేయాంశి బహు విజ్ఞానం అంటే ఏంటి, మనం ఏదైనా మంచి మంచి చేద్దాం అనుకోగానే అనేక రకాల విజ్ఞానాలు బహు విజ్ఞానాన్ని కోడి విజ్ఞానం చెప్పడం, అలాగే ఊరు వెళ్ళిపోవాల్సి రావటం, ఇంట్లోకి రావడం అనుకోవడం, బయటికి వెళ్ళాల్సి రావటం, ఎవరో మన ఇంటికి రావటం, ఏదో ప్రకారంగా మన యొక్క కాలం కాస్త కాలంలో గచ్చేది ధీమత. బుద్ధిమంతులకి కాలం గడిచిపోతుంది. ఎట్లా గడుస్తుంది వాళ్ళకి, బుద్ధిమంతులు కాబట్టి ఎక్కడున్నా మననం చేస్తుంటారు. మనం చెప్పుకున్నట్టుగా శ్రవణ మనన నిధి ధ్యాసం అనేటువంటి ప్రధానంగా చేయవలసింది. దీన్ని ఏమంటారు, సాధన చతుష్టయ సంపత్తి రాసుకుంటారు. కానీ చెప్పలేకపోతున్నారు కదా. కాబట్టి ఏం చేయాలి, ఈ శ్లోకాన్ని ఎక్కడికెళ్ళినా ఎక్కడున్నా సరే మననం చేస్తూ దీని అర్థం ఏమిటి. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు, పార్వతీ పరమేశ్వరుడు ప్రణామమే మొదటి శ్లోకము అని తెలుసుకుని చేయాలి. అప్పుడు మనం ఈ స్తోత్ర పారాయణ కూర్చోగానే మనకి తెలియకుండానే భగవంతుడి మీద ఒక రకమైనటువంటి ధ్యాస ఏర్పడుతున్నాం. కళా చెప్పండి, కళాభ్యాంకృత శశి కళాభ్యాజతపక్తు ప్రకటిత ఫలాభ్యా శివాభ్యాస్తోకాభువన శివాభ్యాది పునః ఆనందస్ఫుర చూడాలంకృత శశికళాభ్యాజతపక్ ఫలాభ్యా
భక్తేషు భక్తేషు ప్రకటిత 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 ఫలభ్యాం 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 భవతు మే భవతు మే భవతు మే శివభ్యాం 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 అస్తోక 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 త్రిభువన 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 శివభ్యాం 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 వృది పునః వృది పునః వృది పునః పవభ్యాం 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 ఆనందస్ఫుర 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 తనుభవభ్యాం 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 అతిరియం 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 కళాభ్యాం 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 చూడాలంకృత 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 శశికళాభ్యాం 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 నిజ తప నిజ తప నిజ తప కళాభ్యాం 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 భక్తేషు 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 ప్రకటిత 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 కళాభ్యాం 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 భవతు మే భవతు మే భవతు మే శివభ్యాం 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 అస్తోక 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 త్రిభువన త్రిభువన శివభ్యాం 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 హృది పునః హృది పునః హృది పునః భవభ్యాం 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 ఆనందస్ఫుర 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 తనుభవభ్యాం 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 నతిరియం 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 కళాభ్యాం 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 చూడాలంకృత 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 శశికళాభ్యాం 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 నిజ తపః నిజ తపః నిజ తపః ఫలభ్యాం 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 భక్తేషు 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 ప్రకటిత 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 ఫలభ్యాం ఫలభ్యాం అస్తోక 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 త్రిభువన 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 శివభ్యాం 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 హృది పునః హృది పునః హృది పునః భవభ్యాం 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 ఆనందస్ఫుర ఆనందస్ఫుర తనుభవభ్యాం 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 అతిరియం 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 కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః శశికళాభ్యాం నిజ తపః శశికళాభ్యాం నిజ తపః కళాభ్యాం భక్తేషు కళాభ్యాం భక్తేషు కళాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలభ్యాం ప్రకటిత ఫలభ్యాం భవతు మే భవతు మే భవతు మే శివభ్యాం అస్తోక శివభ్యాం అస్తోక శివభ్యాం అస్తోక త్రిభువన శివభ్యాం త్రిభువన శివభ్యాం త్రిభువన శివభ్యాం హృది పునః హృది పునః హృది పునః భవభ్యామానందస్ఫుర 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 తనుభవభ్యాం 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 నతిరియం 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 గాంధీజీ స్వామికి రాసుకొచ్చేటువంటి దగ్గర ప్రదక్షణ నేను చెప్తాను రాసుకోండి కళాభ్యాం కళాభ్యాం చూడాలంకృత అది చూడ అలంకృత శశి కళాభ్యాం
ఇజ తపః ఇజ కమ తపః ఫల జ్ఞానం ఇజ తపః ఫలభ్యాం భక్తేషు ప్రకటిత ఫలభ్యాం భక్తేషు ప్రకటిత ఫలభ్యాం భవతు దే భవతు దే శివభ్యాం కందుల అష్టోక త్రిభువన శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం శివాభ్యాం దశగా పూర్తి పునః ఉదాహరణకు విసర్జన ఉంటారు ప్రవాభ్యాం ప్రవాభ్యాం ఆనందస్ఫుర ఆనంద స్ఫురత్ ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం నతి నతి అంటే నా ఈ విసర్గం నతి ఇయం ఇయం ఈ ఎక్కడ తెలియదు జరిగింది జాగ్రత్తగా రాసుకోండి పదం చెప్పండి ఇప్పుడు మనం ఎక్కడైనా మనకి తెలియదు పదం ఏదైనా ఉంటే వెంటనే మనం వెళ్తే కనుక అప్పుడేమన్నా మనం తెలుసుకోవచ్చు కాబట్టి అనుభవం లేకుండా పదచ్చు కలుసుకున్నారు అందరూ చదువు సకల విద్యా స్వరూపులను సకల విద్యా స్వరూపులను చూడా 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 అంటే శిఖ శిఖలచే చూడా శిఖలచే అలంకృత అలంకృత అలంకరింపబడిన శశికళాభ్యాం చంద్రకళలు చంద్రకళలు కలవారు నిజ అసలు నిజ తమవైన తపః తపస్సుల యొక్క తపస్సుల యొక్క ఫలాభ్యాం ఫలాభ్యాం ఫలమైన వారును ఫలమైన వారును భక్తేషు
భక్తులుగా చేస్తూ ప్రకటిత చూపబడిన కళాభ్య ధర్మాది ధర్మాది ఫలములు ధర్మాది ఫలములు కలవాను అస్తోక అనల్పములైన 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 అల్పములు అనల్పములు త్రిభువన త్రిభువన ఉద్యోగముల యొక్క మూడు లోకముల యొక్క మూడు లోకముల యొక్క శివాభ్యాం శివాభ్యాం శుభములు కలవాను హృది అంటే ఏం చెప్పుకుంటామా వృద్ధి అంటే ఏంటి హృదయం అంటే వృద్ధి అయం ఇది ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఉంది ఒడి దగ్గర నుంచి పది ఎక్కడ పోయినట్టుగా హృదయం ఉంది హృది అయం ఇది ఇక్కడ హృదయం అంటే ఏంటి ఏది పరమాత్మ పొందడం హృదయం అంటే పరమాత్మ మనస్సు అంటే మనది హృదయం వేరు మనస్సు కలిపి ఒకే అర్థంలో వాడదాం కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు హృది హృదయమునందు హృది హృదయమునందు పునర్భవాభ్యాం పునర్భవాభ్యాం ధ్యానించినప్పుడెల్లా 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 మరల మరల చోచుచుండు వాడుతూ మరల చోచుచుండు వాడుతూ ఆనంద ఆనందముతో ఆనందంతో కూడా స్ఫురత్ తోచుచుండెడు తోచుచుండెడు అనుభవాభ్యాం అనుభవాభ్యాం స్వరూప సాక్షాత్కారము కలవారు స్వరూప సాక్షాత్కారము కలవారు అగు శివాభ్యాం శివాభ్యాం పార్వతీ పరమేశ్వరుల కొరకు పార్వతీ పరమేశ్వరుల కొరకు ఇయం ఇయం ఈ నా యొక్క ఇయం అంటే ఈ నా యొక్క రతి
నాకు నమస్కారము. బాబాకు అదుగాక శృతి ప్రసిద్ధ సకల విద్యాశ్రమములు శిఖలచే అలంకరింపబడిన చంద్రగణలు కలవారు తమ తపస్సుల చేత పరస్పరము తలపుగా అయిన వారు భక్తులకు చూపబడిన ధర్మాది ఫలములు కలవారు ధ్యానము చేయడం భక్తుల హృదయములకు ఆవిర్భవించువారు మోక్షకాములకు వారికి ఆనంద సాక్షాత్కారం ఇచ్చేవారు అను పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నారు. ఇది కూడా విశేషణాలు, ఎవరికి పార్వతీ పరమేశ్వరుడికి విశేషాలు, పార్వతీ దేవుడి పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ కూడా భక్తుల హృదయాల్లో మళ్ళీ మళ్ళీ ఆనందించుకుంటారు. ఎప్పుడు ధ్యానం చేస్తే, ఎక్కడ ధ్యానం చేస్తే అక్కడ ఏ భక్తులు ధ్యానం చేస్తే వాళ్ళు ఎక్కడైనా ప్రస్తారంలో హృదయంలో ఆనందించుకుంటారు. అట్లాగే మోక్షం పొందినటువంటి వాళ్ళకి ఆనంద సాక్షాత్కారాన్ని ఆనందిస్తారు. వాళ్ళకి నమస్కరించుకున్నాను అని వదిలిస్తున్నారు. ప్రారంభించేసారు.